సమయం కొరకై ప్రభుకు నేను ఎంతైనా వందనస్తుంది, కృతజ్ఞుడి. రైతో చూడండి, మనము నాకు ఇక్కడ దైవ సేవకులు ఏం చెప్పారంటే అలా మెసేజ్ కమ్ టెస్ట్ మనీ, అంటే వర్తమానంతో పాటు సాక్ష్యం. బట్ మీటింగ్ ఆఫ్టర్ ఈటింగ్ అంటారు కదా, మీటింగ్ ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత కూర్చోవాలంటే చాలా కష్టం. మా నాకు మత్తుగా ఉంది, అన్నకు మత్తుగా, అందరికి మత్తు మత్తుగా ఉంది. అయితే మనము చాలా కొద్దిగా క్లుప్తంగా తీసుకుందాం. ఇంకొక విషయము, సాక్ష్యము చెప్పాలంటే ప్రభు ఆయన కార్యాలు గొప్పవి, అంతా మనం కవర్ చేయలేమేమో కానీ అవసరమైన మట్టుకు కొద్దిగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత సాక్ష్యం కంటే గొప్పది యేసు క్రీస్తు ప్రభువారి అన్న ఆయన దేవుని మాట, ఆయన వాక్యం. కాబట్టి మనము చూస్తాం. మూడు వచనాలు కాబట్టి మనం అందరం కలిసి చదువుతాం. ఒకటో కీర్తన మొదటి మూడు వచనాలు మనం అందరం కలిసి చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించేవాడు ధన్యుడు. మూడవ వచనం. మా ప్రభా, సకాలంలో కూడిన ముగించే విషయంలో సహాయం చేయండి. నీ వాక్యాన్ని తేటగా స్పష్టంగా నీ బిడ్డలు వివరించిన కృపను విగ్రహించాడు. మా ప్రభా, శద్రయంత్రం ద్వారా ఎందరైతే నీ మాటను నీ పలుకులు వింటున్నారో క్రీస్తు యేసును విశ్వాసం నుంచి మేలు పొందడానికి సహాయం చేయండి. రక్షణ లేని వారి జీవితంలో రక్షణ అనుగ్రహించండి. విశ్వాసంలో కృంగిపోతూ మా ప్రభా వెనకంజ వేస్తున్నావు అని పురికొల్పండి. మా ప్రభా, ఇంకా ఎందరైతే రావాల్సి ఉన్నదో త్వరపెట్టి నీ మందిరం వైపు నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థిస్తాం. ఈ సాయంకాల సమయంలో మంచి ధ్యాన సమయాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభా, అపాత్రుని అయోగ్యుడిని నా పైన నీ యొక్క కటాక్షం కనికరము యెషయా 51:16 మా ప్రభా మరొకసారి జ్ఞాపకం చేస్తూ నీ పాదములు పట్టుకుంటుండగా సహాయం దయచేయమని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్న మాట్లాడి. ఆమేన్. చూడండి, చదివినట్టు భాగము మొదటి కీర్తనలో మొదటి మూడు వచనాలు మనము చదువుతూ వచ్చాం. అయితే దీంట్లో నా మాట ఏంటంటే బ్లెస్సింగ్స్ ఆన్ ద గాడ్లీ, లేక తెలుగులో చూసినట్లయితే మరి ధన్యుడు అనే మాటతో అది కనబడతాం. ధన్యుడు చూడండి, ఒకరి జీవితంలో యవనస్తులైనా పెద్దవారైనా చిన్నవారైనా ఇటువంటి ధన్యకరమైన జీవితాన్ని వారు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, రాష్ట్రమంతట్లో ఎక్కడికి పోయినా, ఎటువంటి వారైనా, చిన్నవారైనా పెద్దవారైనా, బ్లెస్డ్ లైఫ్, చాలా దీవించబడిన ధన్యకరమైన జీవితం నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఆ యొక్క సంగతి మనం జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు మరి మధ్యాహ్న వేళ సమయంలో లేక సాయంకాల వేళ సమయంలో ఈ యొక్క లేఖనాల్లో మరి బాగా నాకు జ్ఞాపకం ఇస్తూ వచ్చింది. ఎందుకంటే నేను 9th standard అంటే 9వ తరగతి చదువుతున్నప్పుడు కీ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్, కీ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్ అంటే విజయవంతమైన జీవితం జీవించడానికి తాళపు చెవులు, తాళపు చెవి ఏంటి అని నాకు సండే స్కూల్లో ఒక బ్రదర్ చెప్తూ వచ్చాను. దాన్ని నేను పాటించగలిగాను, కొన్నిసార్లు తప్పిపోయాను కూడా. కానీ దేవుడు కృపను బట్టి, ఆయన తన మాటను మట్టుకు, తన వాగ్దానాన్ని బట్టి మరి నమ్మదగిన దేవుడు రుజువుపరిచి హెచ్చిస్తూ వచ్చాడు. మనం చదివిన భాగంలో మనం చెప్తూ ఉన్నట్టుగా ధన్యుడు. మరి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వెళ్దాము. ఏదో నేను చెప్తే కాదు, నేను చెప్తూ మిమ్మల్ని కూడా అడుగుతాను, మీరు కూడా దానికి ప్రతిస్పందిస్తే చాలా బాగుంటుంది. చూడండి, ధన్యకరమైన జీవితం. ఇప్పుడు ధన్యకరమైన అంటే ఇది బైబిల్ వర్డ్, బ్లెస్డ్ లైఫ్ అనేది. జనరల్గా సక్సెస్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితం, ధన్యకరమైన జీవితం అంటే మీ దృష్టిలో మీరేం చెప్తారు? బ్రదర్స్ని అడగడానికి లేదు, ఒక్కడే ఉండిపోయాడు కదా. ఫస్ట్ సిస్టర్స్ అడిగారు, మీరేం చెప్తారు ధన్యకరమైన జీవితం అంటే ఏంటి, ఏం చెప్తారు? బైబిల్ని బేస్ చేసుకోండి, మామూలు చెప్పండి, నా చెప్పండి. ధన్యకరమైన జీవితం అంటే మీరేమనుకుంటారు? వాక్యం నిన్న చెప్పమని నన్న అన్న గుంపులు చేస్తారు. దాన్ని బట్టి ఈ ధన్యకరమైన జీవితం గురించి నేను మూడు సంగతులు మీకు ముగ్గురు వ్యక్తుల్ని చూపిస్తాను, బైబిల్ నుంచే చూస్తాం. అదేంటి అంటే మొదటిగా యవనస్తు, తర్వాత మధ్య వయసు వాళ్ళు, దాని తర్వాత
ముసలి వాళ్ళకి. సో మనం పైనుంచి కిందకు వద్దాం. పెద్దవాళ్ళని తీసుకొని మందిరంలో కుర్చీల్లో కూర్చుండేవారు, లేదా నడవలేని వారు, లేకపోతే 50-55 ఏళ్ళు దాటిన వాళ్ళని చూడండి, అయ్యా నీ జీవితంలో నీకు ఇది ఉంటే చాలు, ఇంకా నాకు ఈ జీవితంతో దీన్ని బట్టి నేను చాలా సంతోషంగా, ఇంకా నాకు చాలు, నాకు ఏం వద్దు, నేను చనిపోయినా పర్లేదు అనేవేవి కావాలని ఆయన అడిగారు అనుకోండి. మందిరంలో విషయంగా మీరు స్కూల్లో వెళ్ళండి, కాలేజీలో వెళ్ళండి, ఒక వ్యక్తిని నడుస్తున్న రోడ్డు పైన వెళ్తున్నట్టు ఒక వ్యక్తిని అడగండి, నాకు తెలిసి జవాబు చెప్తాం. ఎవరైనా ఏం చెప్తారంటే, అయ్యా నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలకి ఏం కావాలి, మంచి సంబంధాలు కావాలి, చదువు వద్దు. అయితే ఫస్ట్ ఏం కావాలి, మంచి చదువు కావాలి, మంచి కాలేజీలో జాయిన్ చెప్పాను, నేను అనుకున్న కాలేజీలో వాళ్ళకి అడ్మిషన్ దొరికితే చాలా సంతోషం. దాని తర్వాత చెప్పాలి, మైక్ అడ్డు పెట్టమంటారా, చెప్తే మరి నేను ఏమన్నా చెప్పండి, ఆ పిల్లలు చదువు తర్వాత మంచి మ్యారేజ్ సెటిల్మెంట్ కావాలి, ఏం కావాలి, మంచి భవిష్యత్తు. మంచి మాట భవిష్యత్తు అంటే ఇంక అన్నీ వచ్చేస్తారు, ఒక్కొక్కటే మాటలు చెప్పింది, ఇంకా వీడు అడగకుండా చేసేసేయాలని అనుకున్నాను కానీ ఒక్కటే మాటలు. భవిష్యత్తు అంటే ఏమొస్తాయంటే చదువు, సంధ్యలు అంటే చదువు అంత కవర్ అవుతుంది దాంట్లో, దాంతో మ్యారేజ్ అది కవర్ అవుతుంది. ఇప్పుడు పిల్లలకి చదువు అయిపోయింది, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఉండడానికి ఏం కావాలి, ఏం కావాలి, మంచి ఇల్లు కావాలి. ఈ మూడు ఉంటే ఒక ఆ వయసు ఉన్న వ్యక్తులు ఏమంటారు తెలుసా, చాలు, ఇంక ఇంతకంటే నేను పెద్దగా కోరికలు కోరగలను. దాని తర్వాత ఇంకొక తెగ ఉంటుంది, ఇంకొక ఏజ్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది ఏమంటారంటే మీరు యవనస్తుల దగ్గరికి, లేకపోతే కొంతమంది రా తెగ ఎట్లంటే బలమైన తెగ, అంటే బలం కలిగి ఉంటారు వీళ్ళు. ఏమంటే మెచ్యూర్డ్గా బాగా పరిపక్వం చెంది లైఫ్లో అన్నీ చూస్తారు, చిన్నప్పుడు వాళ్ళు పడిన కష్టాలు బాధలు మధ్య వయసు అయిపోయి ఇవన్నీ నాకు వద్దు, స్పేస్ నో ప్రాబ్లం అనే ఉండే. గమనించండి, ఇంకా కొంత ఈ మిడిల్ వయ అంటే బలాదులు ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే, అయ్యా ఒక జీవితంలో ధన్యకరంగా ఉండాలంటే, లేకపోతే ఒక బ్లెస్డ్ లైఫ్ ఉండాలంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు మంచి బలం ఉంటే చాలు, కాళ్ళ మీద నేను నా కాళ్ళ మీద నేను బతికితే నాకు చాలు, నేను ఏదైనా చేయగలుగుతాను, నా బలంతో నా శక్తితో నేను సంపాదించుకో. కొంతమంది ఉంటారు అట్లా, నేను వాడి దగ్గరికి వెళ్ళేది ఏంటంటే ఉద్యోగము, నా కాళ్ళ మీద నేను బతుకుతాను, నేను వాడిని వెళ్ళి అడిగేది నేను ఎప్పుడు చేయి చాపలేదు, నా శక్తి నాకు చాలు, నా బలం నాకు, నా పని చేత కదా, నాకు తెలివితేటలు లేవా, నా బలం లేదా, వాడు 3 మూటలు ఎత్తే నేను 10 మూటలు ఎత్తుతాను, 10 ఒక షాప్ పెడితే 10 షాపులు పెడతా అనే వాళ్ళు ఉన్నారా లేదా, అంటే వారి బలం మీద ఆధారపడేవారు. ఇంకో గ్రూప్ ఉంది, అది టీనేజ్ యూత్, వీళ్ళది డిఫరెంట్ గ్రూప్. ఏంటి వీళ్ళు ఏమంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే అరే ఏందన్నా కాసే అంటూ క్యాబ్ ఆక్కర్రే, ఏం చెప్తున్నావు, నన్ను ఎక్కడి నుంచి వచ్చావు, ఆజకల్ జమానా కైసా, ఈరోజు రేపు ఎట్లుందన్న, రోజులు ఎట్లున్నాయి, 55 ఏళ్ళకు సంబంధించిన లాగా ఆలోచించరు, బలం కాదన్నా బుద్ధిమాన్ ఉండాలంటారు. బుద్ధి ఉంటే చాలు, తెలివితే ఎట్లుంటే చాలు, అంత కంప్యూటర్ యుగం కదన్నా, ఇవన్నీ లేకుండా ఒక ల్యాప్టాప్ ఇచ్చేసి నీ క్యాబుని తెప్పిస్తా, ఒక ల్యాప్టాప్ ఇచ్చేసి నీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేపిచ్చేస్తా. ఇవాళ రేపు చూడండి 4 ఏళ్ళు మనం ఏమైనా చేసేయచ్చు. వీళ్ళు ఎవరు, ఎవరస్తులు అంటే తెలివితేటలు ఉంటే చాలు, చదువుకొని సంపాదించి నేను ఏదన్నా అవ్వగలనని మూడు తెగలు మనకు కనపడతాం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ ముగ్గురే మనకు కనపడతారు. ఇందాక మీరు చెప్పారు కదా, ఈ లైఫ్లో సెటిల్ అవ్వాలి, లైఫ్లో బెస్ట్గా ఉండాలి, ధన్యకరంగా ఉండాలంటే ఈ మూడు విషయాలు ఎక్కడో చోట కనపడతాయి మనకి, ఈ మూడు గుంపుల వల్లే తగ్గుతారు మనకి. లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా ఇదే ఒక కోణం కనపడతారు, మనిషిని పట్టుకున్నప్పుడు లేదా మనిషిని అడిగినప్పుడు. అయితే ఇక్కడ మనం చూస్తూ వస్తుండగా ఈ మూడు తెగలు ఈ ముగ్గురు బైబిల్లో కనబడి ఎంతో మరి వారు చెప్పిన దానికి వారు అనుకున్న దానికి అంచనా తారుమారైన వారిని మనం బైబిల్లో చూస్తాం. వాళ్ళు ఎవరో కాదు, దేవుణ్ణి నమ్మినట్టు వారు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన వారే. కానీ వీరందరూ వచ్చేసరికి వారు ఏమన్నారంటే, ఒకరు అయ్యా నేను అనుకున్నట్టు బాగా ఒక ఇల్లును కట్టుకొని పెళ్లి చేసుకొని సంతానం ఉండి ఆస్తి సంపాదించి సంపన్నవంతుడిగా ఉండి విస్తారమైన డబ్బుండి నేను అనుకున్నది ధన్యకరమైన జీవితము కాదని చివరిలో తెలుసుకుని అన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అయ్యా నాకున్న బలం ఎవరికి లేదు, నాకున్న శక్తి ఎవరికి లేదు, కానీ చివరిగా నేను తెలుసుకునేదంటే ఈ బలం నాకు అక్కడికి రాలేదు, నేను ధన్యుని కాలేకపోయాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరు మరి తెలివైనటువంటి వ్యక్తి,
ఆ వ్యక్తి ఏమంటే ఈ తెలివి ఈ జ్ఞానము నన్ను ధన్యుడిగా చేయలేకపోయింది. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఇది సరైనటి వాక్యమే దానికి జవాబిస్తుంది. దాంతోపాటు మన కీర్తనలో జరిగిన భాగాన్ని చూస్తూ వచ్చినట్లయితే ధన్యకరమైన జీవితం ఎలా వస్తుందో అక్కడ కొన్ని సంగతులు ఇస్తూ వచ్చినాయి. అయితే ఈ ముగ్గురు తెగలు మీకు చెప్తాను కదా, దాని తర్వాత సమయం ఉంటే అంటే వెంట వెంటనే వాక్యంతో పాటు సాక్ష్యంలో కూడా చూస్తూ ఉంటాము. చూడండి, మొదటిగా మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం మీరే చదవాలి. ఆదికాండం 32వ అధ్యాయం పదమూడవ వచనం చూడండి. అతను అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడాలి. ఇప్పుడు 13వ వచనం జాగ్రత్త చదివితే దీంట్లో ఒక ప్రశ్న మనకి ఇప్పుడు ఏంటంటే, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి ఎక్కడ, ఎవరు అతను, ఏ రాత్రి ఎక్కడ గడిపాడు, ఎవరు చూడండి ఒకసారి. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి అంటే ఎవరు అతను, ఏసేప ఎవరు సరిగ్గా చూడండి, యాకోబు. ఎవరు అక్కడ, యాకోబు. యాకోబు గడిపి తాను సంపాదించిన దానిలో ఏం చేశాడంటే, యాకోబు జాగ్రత్త వినండి, నేను వినేది చాలా కొద్దిగా ధ్యానంగా వింటే నీకు మంచి సంగతి అర్థమవుతుంది. దేవుడి మాటలు గమనించండి. అక్కడ అతడు అంటే యాకోబు, అక్కడ అంటే మాట మనకి ఎక్కడంటే ఒక అరణ్యంలో ఉండిపోయాడు. ఎవరు, యాకోబు. తనతో పాటు అరణ్యంలోనికి ఏం తీసుకొచ్చుకున్నాడంటే రాత్రి గడిపి తాను సంపాదించిన, అంటే యాకోబుతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్నిటిలో ఒకటి ఏంటంటే ఇక్కడ రాసిన ప్రకారం సంపాదన ఉంది, అంటే డబ్బు ఉంది. ఏముంది తనతో పాటు, డబ్బు ఉంది. చూడండి, సంపాదించిన దానిలో తన అన్నైన ఏషావు కొరకు ఒక కానుక. అయితే తను ఏం చేశాడంటే సంపాదించిన దాంట్లో ఒక కానుక తీసాడంట. ఒక కానుక ఏంటి, కానుకలు ఒక కానుక, రెండు కానుకలు, మూడు కానుకలు ఉంటాయి. కానుకలు కానుక అంటామా, కానుకలు కానుక అంటారా, లేదా ఒక కానుక, రెండో కానుక, మూడో కానుక అంటారా, కానుకే అంట. కానుక అనేది ఒకటైనా రెండైనా కానుక కానుకే. కానుకలో ఒకటి రెండు అనేది ఉంది. మరి ఒకటి అని ఎందుకు అన్నాడు ఇక్కడ తాను, ఎందుకన్నాడంటే గమనించండి ఇక్కడ ఒక సంగతి. ఏం గమనిస్తామంటే ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి సంపాదించిన దాంట్లో నుండి ఒక కానుక తన అన్న కొరకు ఎందుకు తీశాడో తెలుసా, ఎందుకు తీశాడు, తన అన్న అయినట్టు ఏషావుకు యాకోబుకు విభేదం వచ్చింది, తను పారిపోయి దూరం వెళ్ళిపోయాడు, చాలా రోజుల తర్వాత ఏషావును కలుసుకోవడానికి వస్తున్నాడు, వచ్చేటప్పుడు తన అన్నను శాంతిపరచడానికి, తన అన్నతో సమాధాన పడడానికి తను ఒక పని చేస్తూ వచ్చాడు అన్నమాట. ఏం చేశాడంటే తనకంటే ముందుగా తన అన్న కొరకు కానుకను పంపాడు. అదే ఒక కానుక అంటే సంపాదించిన దాంట్లో ఒక కానుక అంటే ఒక మాట అనుకుందాం చూడండి, ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఏంటంటే మీరు ఒక వివాహానికి వెళ్ళారు, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు ఆ వివాహంలో కానుక ఇస్తారు, కానుక అంటే లేదా బహుమానం ఇస్తారు. మీకు నెల జీతం ఒక 10,000 అనుకుందాం. 10,000 మీకు సంపాదించాడు. ఈరోజు ఎంత, 4వ తారీఖు, 10వ తారీఖు, లేకపోతే 25వ తారీఖు అనుకోండి. మీరు ఏం చేస్తారు, వివాహానికి వెళ్తారు, ఆ గిఫ్ట్ కవర్ ఇవ్వాలి. ఎవరికి, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, మీ తరపున వాళ్ళకి ఎవరికో ఇస్తారు. ఇచ్చేటప్పుడు మీరు ఎంత ఇస్తారు, మీకు ఎంత దోచితే అంత ఇస్తారు. 10,000 అయితే ఇయ్యరు కదా, 10,000లో మీ సామర్థ్యాన్ని బట్టి 500, 1,000, 2,000 ఇస్తారు. అది మీ ఇష్టం ఇంకా. అయితే అంటే ఎక్కువ దాంట్లోంచి తక్కువ తీస్తారా, తక్కువ దాంట్లోంచి ఎక్కువ తీస్తారా, ఎక్కువ దాంట్లో తక్కువ తీస్తారు. అంటే యాకోబుకు ఉన్న దాంట్లోంచి ఒక భాగం తీశాడు. ఆ ఒక భాగం ఎంతో తెలుసా, చూసారు ఎప్పుడైనా, చూడతాం రండి తొందరగా చూస్తాం. దయకు రండి, ఇందాక చదివిన వచ్చిన 13 చదివాం కదా, చదవండి అక్క 14 చదవండి. 14 వచ్చిన 32వ అధ్యాయం ఆదికాండం. ఆ
అనగా అంటే ఏంటి ఇక్కడ ఒక కానుకని అన్న ఒక కానుకని మళ్ళీ మార్చి అనగా అని చెప్తున్నారు. చదవండి. రెండు వందల మేకలు, ఇరువది మేకపోతులు, రెండు వందల గొర్రెలు, ఇరువది పొట్టేళ్ళు, ముప్పది పాడి ఒంటెలను, వాటి పిల్లలను, నలుబది ఆవులను, పది ఆబోతులను, ఇరువది ఆడుగాడిదలను, పది గాడిద పిల్లలను తీసుకొని చాలు. మొత్తం ఎన్ని వచ్చినాయి లిస్ట్లో? దాదాపు ఎనిమిది ఉన్నాయి. దాన్ని ఎన్ని ఉన్నాయి? ఎనిమిది ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు తాను ఎప్పుడు యాకోబు చరిత్ర అంటే యాకోబు గురించి అంటే ఎప్పుడో సంగతి అంటే అబ్రాము ఇస్సాకు యాకోబు అంటే అబ్రాహం తరం అయిపోయింది, ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు తరం అయింది, యాకోబు తర్వాత ఏషావు, ఏషావు యోసేపు అంటే ఈ యోసేపు అంటే యాకోబు కుమారుడు, ఒక కుమారుడు యోసేపు అంటే యాకోబు దగ్గర మనం ఉన్నాం. అప్పటిలో తను సంపాదించింది గమనిస్తున్నాం ఇక్కడ మనం. ఎంత సంపాదించాడు అంటే ఇప్పట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒకసారి చూస్తూ వచ్చినట్లయితే చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? రెండు. మీరు నా ఎన్ని గొర్రెలు? 200 గొర్రెలు. ఇప్పుడు మీరు చెప్పాలి ఒక్క ఈ రోజుల్లో ఇప్పుడు మన అమర్తలూరు గ్రామంలో కానీ ఊర్లో కానీ ఒక గొర్రె ఎంత ఖరీదు చేస్తుంది? 15,000 లేక 10,000? సరే మనం చీప్ అండ్ బెస్ట్గా 5,000 వేసుకోండి. ఎంత? 5,000 వేసుకోండి కన్సెషన్తో కలుపుకొని మొత్తం. ఎంత? 200 × 5 ఎంత చెప్పండి? 10 లక్షలు. ఎంత? 10 లక్షలు. అంటే 10 లక్షలు ఖరీదు చేసి గొర్రెలను పక్కన పెట్టాడు. ఎవరు పక్కన పెట్టింది? యాకోబు. తర్వాత ఏం రాయబడి చూడండి, 20 పొట్టేళ్ళు. ఇంకా పొట్టేళ్ళు రెక్క ఎంత ఎంతనో చూడండి. ఎంత? 20 20. ఎంత? ఒకటొకటి 6,000 వేసుకోండి. ఎంత అయింది అంటున్నా నేను జనరల్గా అంటున్నా. ఇప్పుడు 15,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు. తక్కువలో తక్కువ వేసుకున్న మొత్తం ఇట్లా ఒంటెలు ఉన్నాయి. ఒక్కొక్క ఒంటే 1,00,000 రూపాయలు ఉంటుంది, 80 లక్షలు ఉంటుంది ఒక్క ఒంటే. ఒక ఇప్పుడు ఉన్న రేట్లో మొత్తం యాకోబు ఒక కానుకని చెప్పి తీసుకొచ్చింది ఏంటో తెలుసా? తన అన్న కొరకు 1,00,000 రూపాయలు. ఏ రోజుల్లో? అప్పట్లోనే 1,00,000 రూపాయలు పక్కన పెట్టాడు. ఎవరు? యాకోబు. అంటే ఎంత సంపాదించాడు? తనంత మట్టికే కాదు, ఇంకా యాకోబు సంగతి, యాకోబుకి ఎంతమంది సంతానము? 12 మంది 13 మంది. ఏమో నేను సరిగ్గా చదువుకుని రాలేదేమో డౌట్ వస్తుంది. 12 మంది 13 మంది. ఇంకో కొంతమంది ఎట్లా చూస్తారంటే అన్న వాళ్ళ ముఖం ఎట్లా పెట్టంటే మీరు ఎన్నంటే అన్న అంటే బయటికి అన్నారు అంటే మొహంలో చెప్తా ఉంటారు. పొద్దున అన్న చెప్పాడే మాకు కొన్ని సిగ్నల్స్ అర్థమైపోతాయి. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు టైం అయిపోయింది అనుకోండి, ఆపండి అని చెప్పలేరు కదా. మీరు మాకు చెప్పలేరు కాబట్టి టైం చూస్తారు ఊరిక. అంటే మీ టైం చూస్తే మాకు తెలిసిపోతుంది టైం మాదైపోయింది అని. అదొక హింట్ అనమాట, సిగ్నల్ అట్లా. సో ఇప్పుడు ఎంతమంది సంతానము? ఒక కుమార్తె, ఒక కుమార్తె ఉందా? యాకోబు కుమార్తె లేదా? ఉందా లేదా? 12 మంది కుమారులు, దాంట్లో 11 వాళ్ళు యోసేపు, దాని తర్వాత బెంజమిన్ ఉన్నాడు, లాస్ట్ బెంజమిన్ ఉన్నాడు. అయితే చూడండి ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఇప్పుడు తను అంతా తీసి ఒక దాదాపు 1,00,000,000 రూపాయల వరకు తన అన్నను సమాధాన పరచడానికి తీసుకున్నాడంట. తీసుకొని ఇంకా వెళ్తూ వెళ్తున్నాడు. తనకి ఎంతమంది సంతానం ఉన్నారు? దాదాపు 12 మంది పురుషులు, పిల్లలు ఉన్నారు. ఓకే, అంటే ఇండియన్ క్రికెట్ టీంలో క్రికెట్ జట్టు ఎంతమంది? అది మాకేం తెలుసు అండి అంటారు అక్కడ వెదర్ చెప్తాడు. ఒక్కడైనా చాలు మాకు ఆన్సర్ అండి. ఎంతమంది ఉంటారు క్రికెట్ టీంలో ఆడేవాళ్ళు? ఎంతమంది? 14 గా 12. అంటే ఒక క్రికెట్ టీం ఉండాల్సిన సంతానం ఉంది యాకోబు. అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎక్కువ అంటే ఎంతమంది ఉన్నారంట ఆయనకి? 12 మంది పిల్లలు అంటే ఇంకేం కావాలి? తర్వాత భార్యలు ఎందరో తెలుసా? యాకోబుకి భార్యలు 2 భార్యలు అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకా 4. ఎట్లా? యాకోబు రాహేలును లేయాను వివాహం ఉందాడు. ఫస్ట్ లేయా జబ్బు కళ్ళు గలది చేసుకున్నాడు. దాని తర్వాత ఎవరిని చేసుకున్నాడు? ఇష్టపడి రాహేల్ని చేసుకున్నాడు. ఇద్దరు అయ్యారా? వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ వస్తూ బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ దాసుల్ని ఇచ్చేసారు ఎవరికి? యాకోబు. ఆ రోజులు అట్లుండేది.
ఆ దాసులను కలిపితే మొత్తం నలుగురు దాదాపు నలుగురు భార్యలు అంటే నలుగురు ఉన్నారు ఆయనకు 12 మంది సంతానం ఉంది ఒక భాగం తీస్తేనే ఒక భాగం కోట్ అయింది ఇంకా వెనకాల ఎంత ఉందో చూ గమనించండి ఇంత విస్తారంగా సంపాదించిన వాడు ఒక వింతైన ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన చేశాడంటే రండి చూస్తాం ఆ మాటను ఇరవై ఆరో వచనం చదవండి 32వ అధ్యాయం ఆది కాండం 26వ వచనం ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయన నేను ఎవరు ఎవరితో అన్నారు ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు గమనించండి యాకోబు దేవునితో పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాడుతున్నట్టు వ్యక్తి అన్నాడు అంటే యాకోబు తెల్లవారుతుంది ఇంకా నేను వెళ్ళిపోతాను నన్ను వదిలిపెట్టినట్టే యాకోబు ఏమన్నాడంట ఏమన్నా నన్ను చెప్పండి అక్కడ ఉందని చెప్పండి నీ నీ తల దిగాల నా తల దిగాల అన్నాడా నీ చేయి ఇరగాల నా చేయి ఇరగాల అన్నాడా ఏమక్కడ ఏమున్నా చెప్పండి ఏమన్నాడు నన్ను నన్ను పోనివ్వమన్నాడు ఎప్పుడు పోనిస్తా అన్నాడు నన్ను ఆ మాట చూడండి చాలా ప్రాముఖ్యమైన నన్ను మరి ఇప్పుడు 12 మంది సంతానం ఉన్నారు దాదాపు 4 భార్యల వరకు చూస్తున్నాము మరి విస్తారమైన సంపద ఉంది ఒంటలు ఉన్నాయి దాసులు దాసిని అన్నీ మరి అదంతా ఆశీర్వాదం కదా మరి ఇప్పటివరకు అనుకున్నాం కదా ఒక ఇల్లుంటే చాలు నాకు పిల్లలుంటే చాలండి వాళ్ళు ఒకరు డాక్టర్ ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ వస్తే చాలు అనుకుంటే చాలు కదా అది ఆశీర్వాదమే కదా మరి యాకోబుకి అన్నీ ఉన్నాయి కదా అన్ని ఉన్నాక దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనీయనని ఎందుకన్నాడు ఆ మాట అది ఆశీర్వాదం అంటే ఆయన దృష్టిలో అర్థమేమిటి అంటే ఇప్పటి వరకు ఇది అంత ఆశీర్వాదం కాదా ఇప్పుడు 12 మంది సంతానం దేవుడిస్తేనే కదా 4 భార్యలు దేవుడిస్తేనే కదా దాసులు కానీ దాసులు కానీ దేవుడిస్తేనే కదా మన అన్న కొరకు అన్న ఇప్పుడే వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాడు అక్కడ 13 నుంచి 16 వరకు పట్టీలో గొర్రెలు ఆవులు ఒంటెలు గాడిదలు ఆడవి మగవి అన్నీ ఉన్నాయి ఇప్పుడు లెక్కలు వేసుకుంటే ఒక కానుక ఏషావు కొరకు కానుక తీసుకున్న యాకోబు 1,00,000 రూపాయలు ఆ రోజులు ఒక కానుక తీశాడు సంపాదించిన యావదాస్తులు అంటే ఎంత సంపన్నవంతుడు ఇప్పుడు వచ్చేసరికి వెర్రి ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలా లేకపోతే మతి చెల్లించింది అనుకోవాలి ఏమంటున్నాడు అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప అంటే ఎవరైనా చూస్తే వింత అనుకుంటారు అరే వీడికి అన్నీ ఇచ్చాను మళ్ళీ ఆశీర్వదిస్తే తప్ప పోనీ అని అనడం ఏంటంటే ఆశీర్వాదం అనేది మొదటిగా మనం తెలుసుకోవాల్సింది పరలోక సంబంధమైనది ఆశీర్వాదం అనేది నిత్యం ఉండేది యెహోవా ఆశీర్వదించిన ఎడలు అది తరతరములు నిత్యం నిలిచి ఉండేది ఈ ఆశీర్వాదం ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి యాకోబు ఒకవేళ అది సరైన ఆశీర్వాదం అయితే అట్లా ప్రార్థన చేసేవాడు కాదు నీవు నేను మధ్యాహ్నం వేళ సమయం లేక సాయంత్రం వేళ సమయం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే నీవు నేను ధన్యుడిగా ఉండడం అంటే సంపద డబ్బు ఉద్యోగము ఇవన్నీ అవసరమే కానీ అవే ధన్యకరమైన జీవితం అనేది కాదు దాన్ని బట్టి ధన్యుడు కాలేవు నీ నా పాపములు క్షమించబడినప్పుడే నీవు నేను ధన్యుడు అవుతాం ఎట్లా అవుతామంటే అక్కడే రాయబడుతుంది ఏమంటాడు 27వ వచనం ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అంతవరకు ఏం చెప్పాడు వాళ్ళ నాన్న ఒకసారి అడుగుతాడు అయ్యా నాకు మాంసం తెచ్చి అంటాడు తర్వాత వచ్చి చూస్తూ ఉంటాడు ఎవరు ఇస్సాకు తడివి చూసినప్పుడు నీవెవరు అంటే నేను ఏషావునే అంటాడు దాని తర్వాత ఎక్కడ చూసినా అబద్ధాలు ఎక్కడ నిజం చెప్పడు ఇక్కడ వచ్చేసరికి ఏమంటాడు నేను యాకోబునే యాకోబు అంటే మోసగాడు వీళ్ళ మామ ఎవరు యాకోబు మామ పేరు ఏమిటన్నా లాభాన్ ఆయన ఏంటి మోసగాళ్ళకే మోసగాడు ఎందుకు ఒకరిని చూపించి ఇంకోని పెళ్లి చేశాడు ఎవరు ఆయన ఈయన మించినాడు యాకోబు ఖతర్నాక్ అంటే ఈయన ఖతర్నాక్ ఎవరు వాళ్ళ మామ అయితే చూడండి వాళ్ళ మామ దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది అరణ్యంలో యాకోబే డేంజర్ అంటే ఇక్కడ డేంజర్కి డబల్ డేంజర్ ఆయన ఎవరు వాళ్ళ మామ పాపం చాలా డేంజర్ 14 ఏళ్ళు కొలువు చేయించుకొని జీతం ఇవ్వకుండా నా కూతురు ఇచ్చి కట్టి చేస్తా అని చెప్పి చూపించింది ఒక ఆమెని ఇప్పుడు మనం ఉంటాం కదా చాలాసార్లు నాకు రోజు అయ్యేది ఇది ఇప్పుడు అన్న పాప మీద సెక్రటరీ అట్లా చేస్తానంటే నా వల్ల అంత కాదు ఎందుకంటే మార్కెట్కి పోయినప్పుడల్లా వాళ్ళు చెప్తారు బీరకాయ దేవ సొరకాయ దేవ వంకాయ ఇంటికి వచ్చిన చూసి అన్ని కూర్చులే ఎందుకంటే అక్కడ చూసినప్పుడు బాగానే కనపడతాయి ఇంటికి వచ్చి చూసేసరికి అట్టర్ ఫ్లాప్ అలాంటి ఏం సెక్రటరీ అట్లా ఉద్యోగం చేసినాము నీలాంటి వాళ్ళు చూడలేదు ఎందుకు తెలుసా అక్కడ మటన్ చూస్తాము
ఏందే మటన్ తీసుకొని వస్తాం ఇంటికి చూసేసరికి ఆ మాంసం అంతా కొవ్వుకోడు ఏంది మాకు తెలిసిందే అంటాడు. ఎందుకంటే అక్కడ చూపిస్తే నిగనిగనిగల ఎర్రగా ఉంటుంది మాంసం. ఏది ఈ నుంచి బస్ స్టాప్ లో కూడా కనపడుతుంది మాంసం ఉందా లేదా ఇక్కడి నుంచే చెప్పచ్చు. అవునా కదా, ఎర్రగా ఎలా అసలే శుభలు తెలిసే తెల్ల శుభలై ఆడి గట్టి ఎలా తీస్తుంటారు ఇక్కడి నుంచే కనపడుతుంది. వెళ్తాము ఇంటికి వచ్చి చూసేసరికి తూకంలో తేడా ఉంటుంది, లేకపోతే మనం అడిగిన దానికి ఇంకో బదులు చేస్తాడు. కూరగాయలు కూడా చూడండి, ఆ టమాటాలు ఏమన్నా మనం అనుకుంటాము తీసుకునే ఇంటికి వచ్చి చూసేసరికి ఎంత ఏరుతామో ఇంటికి వచ్చి అన్ని పుచ్చులు వస్తాయి ఒక్కటి బాగుండదు. దోసకాయలు చూడండి, కాయ బాగుంటుంది గట్టిగా ఉంటుంది, చెక్కు తీసి తినేటప్పుడు తెలుస్తుంది దాని చేదు. బీరకాయలు కూడా అంతే, ఇవన్నీ తర్వాత తెలుస్తాయి అనమాట. అట్లనే యాకోబు కూడా వాళ్ళ మామ ఏం చేస్తా అంటే, అరే నేను నీ సంగతి చూస్తా నీకు రాహెల్పిస్తాము అందంగా ఉంటుందంట సుందరవతి అని రాయబడింది. అనేసరికి యాకోబు ఏమనుకున్నాడు, అబ్బా మా మామ కూడా నా వల్ల పడ్డాడు అనుకున్నాడు. తర్వాత తెలిసింది ఆయన మామ వల్ల పడ్డాడని తెలిసింది. ఎప్పుడు జబ్బు కలదాని నుంచి పెళ్లి చేశాడు అనమాట, అది కూడా తర్వాత తెలిసింది. అది తర్వాత చూసుకున్నాడు అయ్యో అనుకున్నాడు, తర్వాత తెలిసింది ఇదంతా వేస్ట్. నేను ఏం చేయాలంటే దేవుని దగ్గర మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు అడిగాడు, నువ్వు ఎవరు, నీ పేరేం పేరు అంటే యాకోబు. ఈ సాయంకాలం సమయంలో నీవెవరు, దేవుడి దగ్గర నువ్వు మనుషుల దగ్గర ఏమని చెప్పుకుంటున్నావు, దేవుడి దగ్గర ఏమని చెప్పుకున్నావు, దేవుడితో ఇటువంటి సంఘటన ఈ సందర్భం ఎప్పుడైనా జరిగిందా, అంటే నీ ఉన్న స్థితిని ఒప్పుకున్నావా, ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. నువ్వు ఇప్పటివరకు సంపాదించింది నువ్వు కలిగి ఉన్నది నీ వెంట ఆశీర్వాదంగా ఉండవు, నువ్వు ధన్యుడు కాలేవు. ఇదొక సాదృశ్యం. రెండోది చూస్తాం, రండి అయిపోతాం తొందరగానే చూస్తాం, దాని తర్వాత టెస్టిమనీ కూడా చూస్తాం తొందరగా. ఎక్లీసియాస్టిస్ ప్రసంగి గ్రంథం 1:2 చూడండి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఈ వ్యక్తి పేరేం పేరు? ఇక్కడ ఏంటి ప్రసంగి అని చెప్పబడింది. ప్రసంగి అంటే మరొక మాటలో ఎవరో కాదు, రాజైనటి సొలొమోన్. చూడండి 3:12 చదవండి ఆ మాట. చూడండి దీర్ఘాయును అడగలేదు ఎవరు, అంటే ఎప్పుడు ఎలకాలము సుభిక్షంగా బతికే బ్రతుకును అడగలేదు సొలొమోన్. ఐశ్వర్యాన్ని అడిగాడు సొలొమోన్, యాకోబులాగా అడగలేదు, ఆశీర్వాదాన్ని అడగలేదు. ఇంకా శత్రువుల ప్రాణాన్ని అడిగాడు ఈ యొక్క సొలొమోను అడగలేదు. ఏ న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగాడు అంటే ఎవరు అడిగింది? సొలొమోన్. ఇప్పుడు చూడండి ఈ మాట, నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని ఆలోచించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడైనా ఉన్నాడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకసారి జాగ్రత్త వినండి. పైన ఆకాశం మందు కింద భూమి అంతటిలో అత్యంత జ్ఞానాధారుడు లేక జ్ఞానం కలిగినట్టు ఎవరు వ్యక్తి అంటే దేవుడే, ఆయన మించిన వారు ఎవరు లేరు. ఆయన తర్వాత అంతటి జ్ఞానం అంటే అంతటి అని కాదు, ఆయన తర్వాత జ్ఞానము మనుషులందరి కాకుండా ఇంకొక వ్యక్తికి ఎవరుందంటే సాతానుకే ఉంది. అందుకే కదా నువ్వు ఏం చేస్తావో నువ్వు ఎలా పడిపోతావో ఆదామవ్వలు చూడండి, ఆ పండు తినొద్దని దేవుడు చెప్తే అదే పండును తినిచ్చేలా విధంగా చేశాడు ఎవరు? సాతాను. వాస్తవాన్ని దేవుడు ఎవరికి చెప్పాడు ఈ మాట? ఆ పండు తినొద్దని ఎవరికి చెప్పాడు? ఆదామవ్వకి చెప్పాడు. మరి సాతానికి ఎట్లా తెలిసింది అది? అక్కడ లేడు కదా అప్పుడు. అంటే వాని జ్ఞానం అంటే దేవుడు తర్వాత అంతటి జ్ఞానం కనపడుతుంది ఈ యొక్క అపవాదిలో సాతానులో. వీరిద్దరిని మధ్యలో పెట్టి మనుషుల్లో ఉన్న జ్ఞానం ఉన్న వాడిని ఏరుకుందామంటే సొలొమోను సెలెక్ట్ అవుతాడు. అలాంటి జ్ఞానం ఉంది ఎవరికి? సొలొమోనుకి. ఎంతటి జ్ఞానం అంటే చూడండి ఎంత తెలివి గల ఒక ప్రార్థన చేశాడంటే, అయ్యా నా శత్రువుల ప్రాణం నాకొద్దు, దీర్ఘాయువు నాకొద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, నాకేం కావాలంటే నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి వివేచించే
గ్రహింపిమని అంటే ఆల్రెడీ బాన్ వైజ్డమ్ అంటారు అంటే పుట్టుకే మంచి తెలివైన పుట్టుకే సొలొమోను ఎలాంటి ప్రార్థన చేశాడు నువ్వో లేననుకో నాకు ఈ పాకాని మూడు స్టేర్లు చేసి కింద రెండు కార్లు పార్కింగ్ అయ్యా అమర్తలు పక్కన పెరవలు పాలు చావరు బట్టి పోలు ఇటు సైడ్ ఏమొస్తాయి అన్ని కవర్ తినాలి వారు మొత్తం మా మందిరానికి రావాలి ఈ చెరువు కొంచెం అంటే వెనక్కి చెరుకు ఇట్లా ఇస్తే బాగుంటుందేమో అవి ఉంటాయి ఏమో అంటే నేను మీరు చేస్తాను నేనైతే చేసేవాడిని కానీ సొలొమోను అవన్నీ అడగలేదు శత్రు ప్రాణం పడితే దేవుడు ఇచ్చేవాడండి అవన్నీ అడగట్లేదు సొలొమోను ఎంత తెలివైన ప్రార్థన అంటే పుట్టుకే తెలివైనడు దేవుడే ఆశ్చర్యపోయేమన్నాడంటే నీకున్న జ్ఞానము ఎవరికి లేదు తర్వాత కూడా ఇవ్వను కానీ భూప్రపంచంలో ప్రతి దాని గురించి చెప్తాడు ఎవరు సొలొమోను ఈ యొక్క ఇప్పుడు ఇది ఉంది అది చూడండి వైర్లెస్ అంటే దీనికి వైర్ ఏం లేదు కనెక్షన్ కానీ ఫోన్ మాట్లాడేటప్పుడు కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది ఈ మైక్ ఉంది ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు దీని గురించి చెప్పమంటే సొలొమోను వివరిస్తాడు అంటే ఇది సైన్స్ సంబంధించింది ఫ్యాన్ ఉంది ఇది ఎలా తిరుగుతుంది అంటే దానికి ఒక కండెన్సర్ ఉంటుంది ప్లస్ నెగిటివ్ అని చెప్పగలడు ఎవరు సొలొమోను ప్రతి దాని విషయంలో తనకు అవగాహన ఉంది ప్రతి దాని గురించి విశ్లేషించగలడు ప్రతి దాని గురించి చెప్పగలడు తను అటువంటి జ్ఞాని ఇంకా సొలొమోను గురించి చెప్పలేము మనం అంతటి జ్ఞాని కానీ ఒక్క దాంట్లో ఒక్కటి తనకు జ్ఞానము అంటే అన్నీ తెలిసిన సొలొమోనుకు ఒక్కడు తెలిసి ఒక్కడు తెలియలేదు అన్నీ తెలుసు దేంట్లోంచైనా తప్పించుకోగలడు దేన్నైనా ఛేదించగలడు దేంట్లోంచైనా బయటికి రాగలడు తన గురించి విని రాను శేభాదేశపు రాను విచిత్రపోయింది నిర్ఘాంతపోయింది చూసి అయ్యా నీ గురించి చెప్పారు కదా నేను వచ్చి చూస్తే తెలిసి చెప్పింది తక్కువ అని చెప్పినారు కానీ ఒక్క దాంట్లో తనకు తెలియదు ఏంటో తెలుసా స్త్రీ విషయంలో పడిపోయాడు చూడండి ఇప్పుడు తన యవనస్తులు అంటారు కదా జ్ఞానం ఉంటే చాలు తెలివి ఉంటే చాలు అంటారు కానీ స్త్రీ విషయంలో తప్పించుకున్నాడా తప్పించుకోలేదు సొలొమోను అంతటి జ్ఞాని ఈ విషయంలో పడిపోయాడు అంటే నీ తెలివితేటలో నిన్ను ధన్యుడిగా చేయలేవు ఈ విషయాన్ని నువ్వు నేను జ్ఞాపకం ఉంచుకో రెండో వ్యక్తిని చూశాను మూడో వ్యక్తిని తొందరగా చూస్తాం రండి న్యాయాధిపతుల గ్రంథం 14:5-6 వచనం న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 14:5-6 వచనాలు అప్పుడు సంసోను చూడండి జాగ్రత్తగా అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతనికి బొబ్బరించు వచ్చింది అతని ఎదుట బొబ్బరించుచు వచ్చాను చాలు చాలు చూడండి ఇక్కడ గమనించండి చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఈ వ్యక్తి సంసోను సంసోను అంట తన తల్లి తండ్రులతో కలిసి తిమ్నాత్ అనే పట్టణానికి పోతాడు తిమ్నాత్ అనే పట్టణము ఎందుకు పోతున్నాడు ఎందుకు పోతున్నాడు అంటే అక్కడ ఒక స్త్రీని చూచాడు ఆమెను వివాహం చేసుకోవాలని ఇష్టపడ్డాడు దాని విషయంలో తల్లిదండ్రిని ఒప్పించుకున్నాడు వాస్తవానికి తాను మరి దేవుని బిడ్డగా హెబ్రీయుడిగా ఉంటున్నట్టు వాడు వాస్తవానికి ఆ టైంలో ఫిలిస్తీన్ కింద బానిసలు హెబ్రీలు ఫిలిస్తీన్ల కింద బానిసీలు హెబ్రిడ్ ఈ ఫిలిస్తీన్ కుమార్తెను చూసి ఇష్టపడ్డాడు ఈ యొక్క సంసోను అంటే మొదటి తప్పు కానీ తనకు తన విశేషమైన సంగతి ఏంటంటే భూప్రపంచంలో ఇంతటి బలమైనటువంటి వ్యక్తి లేడు ఎందుకు లేడంటే ఇక్కడ ఒక సంఘటన చూస్తున్నాం చూడండి వెళ్తున్నాడంట వెళ్తుంటే తల్లిదండ్రులతో కలిసి పోతా ఉంటే తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు ద్రాక్ష తోటలకు వచ్చేటప్పుడు ద్రాక్ష తోటల మధ్య ఒక కొదమ సింహం ఉందంట సింహానికి కొదమ సింహానికి తేడా ఏంటి సింహం అంటే ఏంటి కొదమ సింహం అంటే ఏంటి చెప్పాలి సింహం అంటే ఏంటి కొదమ సింహం అంటే ఏం లేదు తేడా సింహం అంటే అది పెద్దది కొదమ సింహం అంటే సింపుల్ చెప్పాలంటే యవ్వనంలో ఉన్నది కొదమ సింహం అంటే యవ్వనంలో ఉన్నది అంటే ఇప్పుడు టీనేజ్లో ఇప్పుడు 18 వాడికి 30 వాడికి పోలిస్తే వీడు యవనస్తుడు అంటారు కదా యంగేజ్లో ఉన్నాడు అంటారు కదా టీనేజ్లో ఉన్నాడు అంటారు కదా కొదమ సింహం అంటే అది ఇంకా ఎలా ఉంటుందో ఆలోచన సింహం అంటేనే డేంజర్ ఇప్పుడు ఒకవేళ ఇటు నుంచి వచ్చింది అనుకోండి ఇంక నేనైతే ఇంక అటు తిరిగి అంతా కూడా అవసరం ఇక్కడి నుంచి ఇటు దుంకి వెళ్ళిపోవచ్చు అన్న కూడా వెళ్ళాలన్న కూడా వచ్చేస్తాడు అన్న కీస్ ఇక్కడి నుంచి వేసేయాలన్న చాలా అంటాడేమో
అవసరం లేదన్నా లేచి అన్న కూడా అట్టించాను. అంటే దాన్ని పోరాడే సంగతి తర్వాత దాంతో ఒక భయం ఉంటుంది. ఏంది సింహం సింహం అదొక గర్జి బొబ్బరిస్తూ వచ్చినాడు. బొబ్బరించడం అంటే ఏంటి అంటే గాండ్రిస్తాం. కొదమ సింహం గాండ్రిస్తే సింహపు గాండ్రింపు ఎలా ఉంటుంది అంటే ఇదంతా అడవిలో తెలుసది సింహం అన్ని జంతువులు ఏంటది రాజు. జంతువులన్నిటికీ రారాజు ఎవరు సింహం. చూడండి దాని జూలు ఎలా ఉంటుంది. దానికి దానికి ఉన్న వెంటికలు చుట్టూ ఉంటాయి. దాని తర్వాత శరీరం పైన ఉంటుంది మోహసింహానికి. తోక ఎప్పుడు వంకరగా ఉండదు ఇట్లా కుక్కలాగా స్ట్రైట్గా ఉంటుంది. అయితే వెనక్కి బెండ్ అయి ఉంటుంది. రాజు నడక నడుస్తుంది. అది నడుచుకుంటూ వచ్చిందంటే చాలు. ఒక్కసారి బొబ్బరిచ్చింది గాండ్రిచ్చిందంటే 3-4 కిలోమీటర్లు పిట్టల్లా పారిపోతుంది. ఏ జంతువైనా సరే ఒక్కసారి గాండిస్తే చాలు సింహం. అది వచ్చి మనం చెప్పుకునే అవసరం లేదు నేను వస్తున్నాను నాకు ఒక బ్యానర్ పెట్టండి అనే అవసరం లేదు. ఒక్కసారి అట్లా గాండ్రిచ్చిందంటే చాలు. జింకలు ఒంటెలు గింటలు ఏ ఉన్నా రూట్ క్లియర్. అయితే మనకు ఒక సీఎం వస్తున్నాడు అనుకోండి చెప్పుకోవాలి అరే వస్తున్నాడు రైట్ టర్న్ తీసుకున్నాడు లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు అమర్తలు దాటాడు సిగ్నల్ దాటాడు అని చెప్పుకొని మనం సిగ్నల్ ఆపాలి. సింహం వస్తే ఆపే అవసరం లేదు. అది వస్తుందంటే అందరూ ఆగిపోతారు. సింహానికి ఆ పవర్ ఉంది. అర్థమైంది కదా ఎంత ఎంతటిది అది. ఇంకా సింహాన్ని గురించి మీరు చూసినట్లయితే దాన్ని నడక చూసారు ఎప్పుడైనా చీవిగా నడుస్తుంది. దాన్ని నడకకే 100 మార్కులు వేసేయచ్చు. అట్లాంటి నడక నడుస్తుంది. దాన్ని చూపు చూసారా ఒక్కసారి అది చూసి వేటాడిందంటే ఏదంటే సింహం పంజాలో చిక్కుకుంటే ఇక బయటకు వచ్చేది లేదు. ఒక్కసారి దాని బలమంతా ఒక పా అంటారు క్లాస్ ఆ గోళ్ళతో కొట్టింది అనుకోండి దగ్గర దగ్గర అది ఎంత పరిగెత్తుతూ ఒకవేళ ఒక ఏనుగు పైన దాడి చేస్తే సింహము మంచి హుషారులో ఉండి పరిగెత్తి ఏనుగు పైన దాడి చేస్తే అంట ఏనుగు తొడ మీద కొట్టింది అనుకోండి తొడలో తొడ భాగంలో ఉన్న జాయింట్ పగిలిపోతుందంట లోపల. 300 టన్నులు బలం వేస్తాడు. నిన్ను నన్ను వేసి నాకు బా చిన్న బాల్ లాగా చెప్పు గిర్రా తిరిగిపోతాం. అక్షంట దాని బలం సింహము బయటకాయలు కదా ఎండు కొబ్బరి ఉంటుంది నీళ్ళు ఉంటాయి అంటే దాన్ని బ్రోకల బండతో కొట్టి గొడ్డలతో కొట్టితే మొత్తానికి ఎంత ఒక 5-6 దెబ్బలకి ఇంత పగిలింది. పగిలింతో పట్టు రోడ్ మెట్ల కింద కూర్చో గుట్ట పైన కూర్చో ఎంత తీసినా చీలిద్దా అది చీలేదు. ఒక్కోసారి కలిసిపోద్ది సరిగ్గా తీసుకోలేక ప్రాణాలు పట్టుకుంటుంది. చెప్ప ప్రాణం లేనట్టు ఉంటాయి కానీ అల్లాడిపోతాను పట్టుకుందంటే పరిగెత్తాను ఇంట్లో. అది ఇదేంటే ఎండ్రకాయ పట్టుకున్నట్టు పట్టుకున్నాను. ఏది ఒక కొబ్బరికాయని కొబ్బరి చిచ్చలే సరిగ్గా సింపుల్గా ఒక దెబ్బకి చేయించలేము. ఈ సంసారం ఎలాంటి వాడంట సింహాన్ని అంట పట్టుకొని దవడ పట్టుకొని అట్లా పేపర్ చింపినట్టు ఇటు ఇటు ఇంకో పేపర్ చింపినట్టు ఇటు చీల్చి అట్లా ఇస్త్రీ వేసాడు. సింహం 600 కిలోలు ఉంటుంది. అంటే అది మామూలు నిలబడింది అనుకోండి ఈ ఎత్తు ఎక్కువే వచ్చింది మామూలుగా అట్లా నాకు తెలిసి ఇప్పటి నుంచి చూశాను. దాని కంట్లోకి పెట్టుకోయాలి కదా ఎండు కొబ్బరి ఉంటుంది నీళ్ళు ఉంటాయి అంటే దాన్ని బ్రోకల బండతో కొట్టి గొడ్డలతో కొట్టితే మొత్తానికి ఎంత ఒక 5-6 దెబ్బలకి ఇంత పగిలింది. పగిలింతో పట్టు రోడ్ మెట్ల కింద కూర్చో గుట్ట పైన కూర్చో ఎంత తీసినా చీలిద్దా అది చీలేదు. ఒక్కోసారి కలిసిపోద్ది సరిగ్గా తీసుకోలేక ప్రాణాలు పట్టుకుంటుంది. చెప్ప ప్రాణం లేనట్టు ఉంటాయి కానీ అల్లాడిపోతాను పట్టుకుందంటే పరిగెత్తాను ఇంట్లో. అది ఇదేంటే ఎండ్రకాయ పట్టుకున్నట్టు పట్టుకున్నాను. ఏది ఒక కొబ్బరికాయని కొబ్బరి చిచ్చలే సరిగ్గా సింపుల్గా ఒక దెబ్బకి చేయించలేము. ఈ సంసారం ఎలాంటి వాడంట సింహాన్ని అంట పట్టుకొని దవడ పట్టుకొని అట్లా పేపర్ చింపినట్టు ఇటు ఇటు ఇంకో పేపర్ చింపినట్టు ఇటు చీల్చి అట్లా ఇస్త్రీ వేసాడు. సింహం 600 కిలోలు ఉంటుంది. అంటే అది మామూలు నిలబడింది అనుకోండి ఈ ఎత్తు ఎక్కువే వచ్చింది మామూలుగా అట్లా నాకు తెలిసి ఇప్పటి నుంచి చూశాను. దాని కంట్లో